అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఏ గ్రహాలకైనా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇలా ఏ రెండిటికైనా మనం ఇంట్లో ఏ విధంగా ఉండాలి, గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు, అలాగే ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, పట్టు విడుపు స్నానాలు ఎలా చేయాలి, ఇంట్లో జాగ్రత్తలు అన్నిటిని గురించి కూడా తెలుసుకుందాము. మరి ఈ 2021 సంవత్సరంలో అయితే 4 గ్రహాలైతే వస్తున్నాయి. 2 సూర్యగ్రహాలు, 2 చంద్రగ్రహాలు. భారతదేశంలో పాక్షికంగా ఉన్న వేరే ప్రాంతాల వాళ్ళు, గ్రహణం ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా నియమాలనైతే పాటించాలి. మరి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. 2021 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం జూన్ 10 వచ్చే సూర్యగ్రహణం మన భారతదేశంలో పాక్షికంగానే కనిపిస్తుంది. సమయాలు చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:42 నుండి 6:41 వరకు అయితే ఉంది. మరి ఈ గ్రహణం ఏ ఏ ప్రదేశాల్లో కనిపిస్తుంది అన్నది చూసుకున్నట్లయితే ఆసియాలోని కొన్ని చోట్ల కనిపిస్తుంది, యూరప్, ఉత్తర అమెరికా, ఉత్తర కెనడా, రష్యా, ఆర్కిటిక్, అట్లాంటిక్లో కనిపిస్తుంది, అలాగే గ్రీన్లాండ్లో అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. మరి మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది పాక్షికంగానే ఉంది. కానీ భారతదేశంలో ఉన్న ప్రజలు ఏం నియమాలు పాటించవలసిన అవసరం అయితే లేదు. కానీ గర్భవతులు మాత్రం నియమాలను పాటించకపోయినా బయటికైతే రాకుండా ఉండాలి. 5 గంటల సేపు గ్రహణం ఉంది కాబట్టి 5 గంటల సేపు బయటికి రాకుండా అయితే ఉండాలి. మరి గ్రహణం ఉన్న ప్రదేశాలు ఎటువంటి నియమాలు పాటించాలి అన్నదైతే ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలంటే అటు ఇటు కదలడం అంటే ఎక్కువగా కడుపులో ఉన్న బేబీని ఇబ్బంది కలిగించేలా కాకుండా చాలా విశ్రాంతిగా ఉండేలాగా చూసుకోవాలి. పరిగెత్తడం అలా ఇలా చేయకూడదు. గ్రహణ సమయంలో పట్టు స్నానం చేసి, విడుపు స్నానం చేసి, మంత్రజపం చేసినట్లయితే చాలా మంచిది. బిడ్డ చాలా ఆరోగ్యంగా మంచి సంతానం కలుగుతుంది. మన పూర్వకాలంలో ప్రెగ్నెంట్ లేడీస్ గ్రహణం పడుతుంది అంటే ఒక రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకొని గ్రహణం విడిచింది అన్న తర్వాతే బయటికి వచ్చేవాళ్ళంట. ఆ కాలంలో వాళ్ళు అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు. మరి ఆహార నియమాలు చూసుకున్నట్లయితే గ్రహణానికి గంటసేపు ముందే తిని ఉండాలి. గ్రహణ సమయంలో అయితే అస్సలు ఎప్పుడు కూడా ఆహారం అనేది తీసుకోకూడదు. ఎందుకంటే గ్రహణ సమయంలో చెడు కిరణాలు అనేవి బాగా రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన కిరణాలు మనం తినే ఆహార పదార్థాల పైన పడి ఆహార పదార్థాలు కూడా కలుషితం అవుతాయి. అవి మనం తినడం వల్ల మన పొట్టలో పాయిజన్ లాగా తయారవుతుంది. అందువల్ల గ్రహణం ఉన్న సమయంలో ఎప్పుడు కూడా తినకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో పూర్తిగా వంగడం కానీ, వంగి పనులు చేయడం కానీ ఇలాంటివి అస్సలు చేయకూడదు. అలాగే కత్తెరలను వాడడం కానీ, మిషన్ కుట్టడం కానీ, కూరగాయలు కట్ చేయడం కానీ ఇలాంటివి కూడా అస్సలు చేయకూడదు. గ్రహణ సమయంలో గర్భిణీలపై ఎక్కువగా గ్రహణ ప్రభావం ఉండకుండా ఉండాలంటే దర్పలు మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఆ దర్పలను ఎప్పుడు కూడా గ్రహణం విడిచే వరకు మన దగ్గరే పెట్టుకోవాలి. అలా దర్పలను పెట్టుకున్నట్లయితే మనల్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. చెడు కిరణాలు ఇంట్లో ఉన్నా కూడా మన దగ్గరికి రాకుండా అయితే చేస్తాయి. మరి గర్భిణీ స్త్రీలు తప్పకుండా పట్టు విడుపు స్నానాలు చేయాలా అంటే మన ఓపిక బట్టి ఉంటుంది. పట్టు స్నానం చేయకపోయినా విడుపు స్నానం అయితే తప్పనిసరిగా చేయాలి. మరి 2వది చూసుకున్నట్లయితే గ్రహణం స్టార్ట్ అవుతుంది అనగా ఇల్లు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. గ్రహణం స్టార్ట్ అవుతుంది ఇంకాసేపట్లో అని అనుకున్నప్పుడు దర్పలు అందరికీ అందుబాటులో ఉంటాయి కదా, ఆ దర్పలను అన్నిటి మీద కూడా వేసుకోవాలి. మన తినే సామాను, ఉప్పులు, పప్పులు, నీళ్ళు, పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ పచ్చళ్ళు అలా ఎవ్వి ఉన్నా కూడా వాటిపైన అన్ని కూడా దర్పలను వేసుకోవాలి. ఒకవేళ మీకు కుదిరి అందుబాటులో ఉన్నట్లయితే రావాకులు ఉంటాయి కదా, ఆ రావాకులను తెచ్చుకొని మన మెయిన్ ఎంట్రన్స్కి కట్టినట్లయితే ఆ బ్యాడ్ రేస్ అనేవి ఇంట్లోకి రాకుండా రావి ఆకులు అనేవి బాగా పనిచేస్తాయి. గ్రహణం విడిచాక ఈ దర్పలను అన్నీ కూడా తీసేసి ఇల్లు, బయట వాకిలి అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే రావాకులను కూడా తీసి పడేయాలి. ఎందుకంటే ఆ రావాకులు ఆ బ్యాడ్ రేస్ని అంతా కూడా తీసుకుంటాయి కాబట్టి ఈ దర్పలని, రావాకులని తీసి బయటపడేయాలి. ఆ బయటపడేసిన తర్వాత అప్పుడు ఇల్లంతా కూడా బాగా శుభ్రం చేసుకోవాలి. ఇంటినే కాకుండా మన పూజా రూమ్ని కూడా శుభ్రం చేసుకోవాలి. గ్రహణం పడుతుంది అన్న సమయంకి ముందే
పూజా రూమ్లో కూడా దర్పలు అనేవి తప్పనిసరిగా వేసుకోవాలి. ఎందుకంటే దేవుడి పైన కూడా ఆ రేస్ అనేవి పడకుండా మనం చూసుకోవాలి. గ్రహణం విడిచాక పూజా రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకొని, పూజా రూమ్లో ఫోటోలు అన్నీ కూడా క్లీన్ చేసుకొని, మళ్ళీ కొత్తగా పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి. మరి గ్రహణ సమయంలో ఆహార నియమాలు ఎలా చేయాలి అని అంటే, గ్రహణం పట్టే ఒక 1 అవర్ ముందే మనం తినడం మానేయాలి. గ్రహణ సమయంలో ఏం తినకూడదు, ఎందుకంటే గ్రహణ సమయంలో బ్యాడ్ రేస్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి కాబట్టి మనం ఏం తిన్నా అది కలుషితం అవుతుంది. అంతేకాకుండా మన కడుపుని కూడా ఎప్పుడు ఫుడ్తో ఫుల్గా ఉంచకూడదు, లైట్ లైట్గా ఉంచుకోవాలి. ఈ గ్రహణ సమయంలో చద్దన్నం అలాంటివి ఉండకుండా చూసుకోవాలి. వండిన పదార్థాలపై ఈ రేస్ అనేవి ఎక్కువగా పడతాయి. ఆ పదార్థాలను గ్రహణం అయిపోయిన తర్వాత మనం తిన్నట్లయితే మనకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు వస్తాయి. కొందరు తెలియక తింటారు, కానీ అలాంటి పదార్థాలు గ్రహణం ముందే ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే గ్రహణం తర్వాత పాడేయాలి, అంతేకాని మనం తినకూడదు. మరి పట్టు విడుపు స్నానాల గురించి చూసుకున్నట్లయితే, గ్రహణం పట్టే సమయానికి చేసే స్నానాన్ని పట్టు స్నానం అంటారు, గ్రహణం అయిపోయాక చేసే స్నానాన్ని విడుపు స్నానం అంటారు. పట్టు స్నానం చేయకపోయినా విడుపు స్నానం మాత్రం తప్పకుండా అందరూ చేయాలి. గ్రహణ సమయంలో ఏ మంత్రం జపించినా కూడా దానికి 100 రెట్ల ఫలితం అయితే ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ ఇష్టదైవాన్ని జపించుకుంటూ ఉండండి. గ్రహణం పట్టిన సమయం అంతా కూడా ఇష్టదైవాన్ని జపించినట్లయితే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎవరు పాటించినా పాటించకపోయినా గర్భిణీ స్త్రీలు అయితే తప్పకుండా గ్రహణ నియమాలు పాటించి బయటికి రాకుండా అయితే ఉండాలి. బయటికి వచ్చినట్లయితే కడుపులో ఉన్న బేబీకి చాలా ప్రమాదం అయితే ఉంటుంది. అలా వచ్చినట్లయితే పుట్టే పిల్లలకి అవయవలోపం, అంతేకాకుండా అనారోగ్యం కూడా ఉంటుంది. మరి ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను అని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా కూడా రిప్లై ఇస్తాను. మీ ఫ్యామిలీలో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి తప్పకుండా షేర్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్నైతే తెలియజేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో కలుద్దాం.